హాయ్ అండి, ఈరోజు నేను క్యాబేజీ రోటి పచ్చడి చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు క్యాబేజ్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, టమాటోస్, చింతపండు, వెల్లుల్లిపాయ, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, నువ్వులు. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ వేడెక్కింది. ఈ పోపు దినుసులన్నీ వేసుకున్నాం. నువ్వులు వేసుకోవాలి. క్యాబేజీ ముదిరిపోయినా పర్వాలేదండి, పచ్చడి చాలా బాగుంటుంది. లేతగా ఉన్నప్పుడు వేయించుకుంటే క్యాబేజీ పప్పులో వేసుకున్నా బాగుంటుంది. ఇలా ముదిరిపోతే పచ్చడి చేసుకోవచ్చు. వేగిపోయింది పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా అన్నీ వేసుకోవాలి. మగ్గడానికి పసుపు ఉప్పు వేస్తాను. ఇది మగ్గాలండి, మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మగ్గిపోయింది చేద్దాం. మగ్గిపోయింది, దీంట్లో వెల్లుల్లి, చింతపండు వేస్తున్నా. స్టవ్ ఆపేసుకున్నా. చల్లారాక రోట్లో వేసి రుబ్బుకుందాం. చల్లారిపోయిందండి, బౌల్లో వేసుకుని రోటి దగ్గర, రోల్ దగ్గర తీసుకొచ్చేసాను. ఇప్పుడు రుబ్బుకుందాం. మెత్తగా రుబ్బుకోవాలి. కారం మీకు తగ్గట్టు వేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలాగే ఆనపాయ పచ్చడి కూడా చేశానండి, చూడండి. వాటిలో పెట్టాను. నలిగిపోయింది, మెత్తగా తీసుకుందాం. క్యాబేజీ రోటి పచ్చడి రెడీ అయింది. దీనికి పోపు పెట్టుకుందాం. కళాయి పెట్టుకున్నాను. ఆవాలు, మినపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు. పోపు వేసింది, వేసేసుకుందాం. రెడీ క్యాబేజీ పచ్చడి, క్యాబేజీ రోటి పచ్చడి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.